హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 2016లో టెక్ డిజాస్టర్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నా పేరు అశోక్ కుమార్, మీరు చూస్తున్నారు అశోక్ ఫర్ యూ ఛానల్. ఫ్రెండ్స్, 2016లో టెక్ డిజాస్టర్స్ అంటే మనకి మెయిన్గా ముందొచ్చేది శాంసంగ్ గెలాక్సీ నోట్ 7. ఈ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 బ్యాటరీలో ఉన్న చిన్న లోపం వల్ల ఈ ఫోన్స్ అన్నీ దాదాపు ఎక్కడ చూసినా పేలిపోవడమే జరిగింది. ఈ మొన్న ఒక సంఘటన చూసుకున్నట్లయితే ఒక ఫోన్ అయితే ఆటోమేటిక్గా ఏరోప్లేన్ రన్నింగ్లో ఉండగానే పేలిపోయిందని చెప్పి మనం న్యూస్లో చూస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇది బ్యాటరీలో ఉన్న చిన్న లోపం వల్ల ఇది ఇలా జరిగిందని శాంసంగ్ కంపెనీ దానిపై వివరణ ఇచ్చింది. అయితే ఇది మళ్ళీ శాంసంగ్ కంపెనీ ఏం చేసిందంటే ఈ ఆటోమేటిక్గా ఈ మొబైల్స్ అన్నింటినీ రివర్స్ తీసుకోవడం వల్ల శాంసంగ్ కంపెనీకి అయితే చాలా కోట్లలోనే నష్టం వచ్చింది ఫ్రెండ్స్. ఇది 2016లో నెంబర్ 1 డిజాస్టర్ టెక్ డిజాస్టర్స్ కింద దీన్ని కేటాయించవచ్చు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనకి కర్మా డ్రోన్స్ అని చెప్పేసి ఇవి ఉన్నాయి. ఈ ఆటోమేటిక్గా మేము ఆకాశంలోకి వెళ్ళి ఫోటోలు తీస్తాం, అవి తీస్తాం, ఇవి తీస్తాం అని చెప్పి ఆటోమేటిక్గా ఆకాశంలోకి ఎగరగానే బోల్తా పడడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఒక టెక్ డిజాస్టర్ కింద లెక్కేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి iPhone 7 హెడ్ జాక్. iPhone 7కి హెడ్ జాక్ లేకపోవడం వల్ల చాలామంది మ్యూజిక్ లవర్స్ ఏం చేస్తున్నారంటే ఈ iPhone 7కి ఆ హెడ్ జాక్ రిలీజ్ చేసింది, కాకపోతే దానికి డాంగిల్ అనే ఒక పరికరం పేరు చేయకుండా ఆ iPhone 7 హెడ్ జాక్స్ పనిచేయవు. కాబట్టి టెక్నికల్గా చూసుకుంటే ఇది ఒక లోపం కింద కేటాయించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్బుక్ తమ చాట్ బోర్డ్స్ అని చెప్పేసి ఒక మెసెంజర్లో ఫేస్బుక్ మెసెంజర్ యూజ్ చేసే వాళ్ళందరికీ చాట్ బోర్డ్స్ గురించి తెలియచ్చు, నాకైతే తెలియదు ఫ్రెండ్స్. అయితే ఇది కూడా ఈ ఫేస్బుక్ చాట్ బోర్డ్స్ కూడా ఫేస్బుక్ ఏం చెప్పిందంటే ఈ చాట్ బోర్డ్స్ వల్ల తమ సర్వీసెస్ ఇంకా ముందుకెళ్తాయని చెప్పింది, కానీ ఇది ప్రేక్షకుల మధ్యకి మాత్రం చాలా దూరంగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గూగుల్ హోమ్ అని చెప్పేసి మనకి అన్ని ఫోన్స్లో హోమ్ బటన్ ప్రెస్ చేస్తే గూగుల్ హోమ్ అని చెప్పేసి సెర్చ్ ఒకటి వస్తుంది, అది మన వాయిస్ ఓవర్గా పనిచేస్తుంది అనమాట. మనం ఏదన్నా దాన్ని అడిగితే ఆటోమేటిక్గా అది మనకి రివర్స్లో ఆన్సర్ చెప్పింది. అయితే ఈ చిన్న చిన్న క్వశ్చన్స్కి కూడా ఇది ఆన్సర్ చెప్పకుండా ఫెయిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ గూగుల్ హోమ్ కూడా టెక్నికల్ డిజాస్టర్ కింద చెప్పచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 251 ఫ్రీడమ్ ఫోన్స్ అని చెప్పేసి వచ్చినాయి. ఈ స్మార్ట్ ఫోన్ రింగింగ్ బెల్స్ కంపెనీది. అయితే ఇది ఇప్పటి వరకు ఒక్క మొబైల్ కూడా మార్కెట్లోకి అయితే లాంచ్ కాలేదు ఫ్రెండ్స్. దీనివల్ల అసలు ఈ 251 రూపీస్కే ఫోన్ అనగానే చాలా టెక్నాలజీ కంపెనీలు, మొబైల్ ఫోన్ కంపెనీస్ కూడా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అందరు అనుకున్నారు. ఈ 251 రింగింగ్ బెల్స్ కంపెనీ వాళ్ళు అయితే మేము ఇస్తున్నాం అని చెప్పేసి అన్ని మొబైల్ కంపెనీస్ని ఊదరగొట్టారు, ప్రజల్ని ఊదరగొట్టారు. కాకపోతే ఇది టెక్నికల్గా అయితే అసలు ఇది రిలీజ్ కాలేదు, దీని మీద ఇంకా చాలా కేసులు కూడా పడ్డాయి. కాబట్టి ఇది 2016లో వచ్చేసి ఇది కూడా ఒక బెస్ట్ డిజాస్టర్ కింద ఇచ్చచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.